ఆత్మగౌరవ భవనాలకు 104 ఎకరాలు రెవెన్యూకు అప్పగించిన హెచ్ఎండిఏ, ఉప్పల్లో 55 ఎకరాలు, కోకాపేటలో 49 ఎకరాలు అంటూ ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి ఒక వార్తను ప్రచురించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ 104 ఎకరాల భూములను రెవెన్యూ శాఖకు అందజేసింది. ఎన్నికలకు ముందు వివిధ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం భూములు కేటాయించిన విషయం తెలిసిందే. 36 బీసీ సంఘాలకు వివిధ ప్రాంతాల్లో భూములు కేటాయిస్తూ 4 నెలల క్రితం జీవో నెంబర్ 189 జారీ చేసింది. నగర శివారులోని భూములన్నీ హెచ్ఎండిఏవే. దీంతో రంగారెడ్డి జిల్లా కోకాపేటలో 49 ఎకరాలు, మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్లో 55 ఎకరాలను హెచ్ఎండిఏ రెవెన్యూ శాఖకు అప్పగించింది. బీసీ సంక్షేమ శాఖ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. 22 బీసీ కులాలకు ఉప్పల్లోనే స్థలాల కేటాయింపు అంటూ ఆ వార్తలో సారాంశం. ఉప్పల్లోని 55 ఎకరాలను 22 కులాలకు కేటాయించారు. సంచార జాతర కోసం ఆత్మగౌరవ భవనాన్ని 10 ఎకరాల్లో ఉప్పల్ బగయాత్లోనే నిర్మిస్తున్నారు. వాల్మీకి బోయ, శాలివాహన కుమ్మరి, నకాస్, మేదరి, మేరా, వడ్డెర, బొందిలి, విశ్వబ్రాహ్మణ, ఆరే, గంగపుత్ర, కాచి, లోదా, భూంజ్వా, దేవాంగ, పట్కరి, జాండ్రా, నీలి, పూసల, తెలంగాణ మరాఠా మండల్, అగ్రవాల్ సమాజ సహాయ ట్రస్ట్, లక్కమారి కాపు సంక్షేమ సంఘాలకు ఉప్పల్లోనే కేటాయించారు. గండిపేట మండల పరిధి కోకాపేటలో హెచ్ఎండిఏకు ఉన్న భూముల్లో 49 ఎకరాలను వివిధ కులాలకు కేటాయించారు. 300 కాపు, ఆరకట్క, పెరిక, సగర, దూదేకుల, గాండ్ల, ముదిరాజ్, తెలంగాణ కౌంటిన్య ఎడ్యుకేషన్ సొసైటీ, భట్రాజ్, భావసార క్షత్రియ, నాయ బ్రాహ్మణ, మంగలి సంఘాల ఆత్మగౌరవ భవనాలు కోకాపేటలో నిర్మించనున్నారు.